వ్యవసాయ రంగంలో సంస్కరణలకు వ్యతిరేకంగా ఫ్రాన్స్లోనూ రైతుల ఆందోళన కొనసాగుతోంది. నత్రజని వాడకంపై పన్ను విధించే లక్ష్యంతో కొత్త చట్టానికి రూపకల్పన చేయడాన్ని నిరసిస్తూ ఫ్రాన్స్లోని అతిపెద్ద రైతు సంఘం ఫెడరేషన్ నేషనల్ డెస్ సిండికాట్స్ డి ఎక్స్పోయిటెంట్స్ అగ్రికల్చర్స్ మరియు జాతీయ యువ రైతు సంస్థలు ఆందోళనకు దిగాయి. యూరోపియన్ యూనియన్ సాధారణ వ్యవసాయ విధానానికి భిన్నంగా జరుగుతున్న సంస్కరణలను ఈ యూనియన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆందోళనలో భాగంగా ఎరువులు చెత్తను రహదారులపై చల్లుతూ ప్రభుత్వ కార్యాలయాల ముందు పోస్తూ నిరసన తెలుపుతున్నాయి. వ్యవసాయ ఉత్పత్తులను ఉత్పత్తి వ్యయం కంటే చాలా తక్కువగా నిర్ణయించిన ఎగాలంలతో పాటు ఎరువులపై రుసుములు రైతులు వారి కుటుంబాలకు వినాశకరమైందని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి.